అందరికీ నమస్తే. ఈరోజు మనం రంగనాయకమ్మ గారి పేకమేడలు అనే నవలలోని 14వ భాగం చెప్పుకోబోతున్నాము. అన్నయ్య, అనుకోకుండా నీకు ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది. నే చేస్తున్న పనికి నువ్వు ఎంత ఏడుస్తావో నాకు తెలుసు, ఊహించగలను. కానీ ఇది నాకు తప్పలేదు. ఇటువంటి దుర్దినం ఎప్పుడూ రాకూడదని, ఎంత దుఃఖాన్నైనా భరించి ప్రాణాలతో ఉండాలని, నా బాబును ఈ చేతులతో పెంచి ప్రయోజకుణ్ణి చేయాలని అనుకున్నాను. ఎన్నోసార్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న మనసును మందలించుకున్నాను, ఆవేశపడుతున్న హృదయాన్ని హెచ్చరించుకున్నాను. కానీ అన్నయ్య, నేను కోరుకున్నది జీవించటం కానీ నటించటం కాదు. ఏ క్షణమూ శాంతి లేని ఈ మనసును, ఏ నిమిషమూ సుఖం లేని ఈ తనువును ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు మభ్యపెట్టను? వీసమెత్తు విలువలేని ఈ శరీరాన్ని ఎవరికోసం బ్రతికించుకోను? ఈ ఇంట్లో జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకి ఒకళ్ళు ఏమీ కారు, బంధువులు కారు, స్నేహితులు కారు, కనీసం పరిచయస్తులు కూడా కారు, తోటి ప్రయాణికులు కారు, శత్రువులు. ఒకరిని ఒకరు ద్వేషించుకునే, ఒకరి నీడ ఒకరు అసహించుకునే, ఒకరి ఉనికి ఒకరు దూరం చేసుకునే దౌర్భాగ్యులు. కళ్యాణ వేదిక అనబడిన ఆ బలిపీఠం ఎక్కకముందు ఒకరికి ఒకరు ఎంత ఘోరమో, ఇప్పుడు దానికి 1000 రెట్లు. ఆనాటి మత్తును, ఆనాటి కోరికలను, ఆనాటి ఊహలని సర్వాన్ని పోగొట్టుకొని కళ్ళ కోసమే కళ్ళ అన్నట్లు బ్రతుకు కోసమే బ్రతుకుతున్న దురదృష్టవంతులు. ఇద్దరు వ్యక్తుల్ని, 2 శరీరాల్ని కలపాల్సిన ఈ మానసిక బంధం వీగిపోయింది. నవజీవితంలో చిగిర్చి సాగిన ఈ అనురాగలత వాడిపోయింది. ఇక ఈ ఇద్దరు ఒకరికి ఒకరు ఏమీ కారు. 2 పాషాణాలు ఒకే చోట మెసిలితే వాటికి సంఘర్షణ తప్పదు. సుడిగుండాలలో చిక్కుపడిన ఈ సంసార నావ తల్లక్రిందులు కాక మానదు. ఒకసారి నువ్వు అన్నావు, ఇక నీ కొడుకే నీకు ఆశాజ్యోతి భాను అని. కానీ అది నేను సహించలేకపోయాను. నా ఉద్దేశం చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. ఇంకా నాకు బావ మీద ఆశ ఉంది అన్నయ్య అంటే నువ్వు నవ్వుకుంటావని సిగ్గుపడ్డాను. నిజానికి బావని నేను ఎంత ద్వేషించినా, ఎంత విమర్శించినా, నాలో ఎక్కడో ఎందుకో ఒక ఆశారేఖ లీలగా మెరుస్తూ ఉండేది. ఒకనాటికి ఆయనలో పరివర్తన కలుగుతుంది. తనకు భార్య ఉందని, కొడుకు ఉన్నాడని గుర్తు వస్తుంది. ఆ సుదినం తప్పక వస్తుంది అని. నిజానికి దారి తప్పి నడిచేది ఎవరైనా కానీ కొన్నాళ్లకి దారి తెలుసుకుంటారు. మనిషి చేసిన తప్పులు తెలుసుకోకుండానే ఎప్పుడూ జీవితం ముగిసిపోదు. అలా జరిగితే అది ప్రకృతికి విరుద్ధం. నా ఓర్పు నశించే వరకు ఆయనలో మార్పు రాలేదు. కానీ తప్పక వస్తుంది ఒకప్పటికీ, నేను అనుభవించకుండా పోయేటప్పటికీ. ఈ జీవితంలో నేను సరిదిద్దుకోలేని ఒక పెద్ద పొరపాటు ఉంది. భర్త కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, అనామకుడు కానీ, అసమర్థుడు కానీ, దౌర్భాగ్యుడు కానీ, దుష్టుడు కానీ, ఎటువంటి వాడైనా భార్య ఆ వ్యక్తినే ప్రేమించి గౌరవించాలని, అతని అడుగుజాడల్లో నడవాలని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ శాస్త్రాల ఘోష నేను వినను. నా ఘోష శాస్త్రాలు అసలే వినవు. నేను నా భర్తని ప్రేమించలేకపోవటం, ఆయన కోసమే నా సర్వస్వం అర్పిస్తూ బ్రతకలేకపోవటం మహాపరాధమే. ఆ శాస్త్రాలని చదువుకున్న యమధర్మరాజు నన్ను నిలవేస్తాడు కాబోలు. అత్తయ్య పోలికలు నాకు అన్ని విధాలా వచ్చాయి. తృప్తి లేని ఈ బ్రతుకు ఇక నేను సాగించలేను. దానివల్ల నా లక్ష్యం కూడా దెబ్బతినవచ్చు. నా ఏకైక లక్ష్యం దెబ్బతిన్ననాడు నేను నిరర్థకం కాదా? సంతోషమే కరువైన ఈ ఇంట్లో అనురాగం తెలియని తల్లిదండ్రుల మధ్య పెరిగే కొడుకు ఎంత సున్నితమైన వాడవుతాడు? ప్రయోజకుడు ఎలా కాగలుగుతాడు? అందుకే నా బాబు మరొక చోట శాంతి నిలయంలో, ప్రేమ సదనంలో పెరుగుతాడు. నేను తప్పుకుంటాను. ఇదే నా లక్ష్యమైతే నేను చావనవసరం లేదంటావా? అది నా మీద నీకు ఉన్న అపారమైన అనురాగం అంతే. ఒక ఆడది తెగించి ఒంటరిగా జీవించే తాహతుకి మన సమాజం పెరగలేదు. మనం అంత పురోగమించలేదు. అయినా ఈ సమాజపు స్థాయి నాకు ఎప్పుడూ అవసరం లేదు. నేను ఎప్పుడైనా ఇదే చేస్తాను. ఇది ఆవేశమే అయితే ఇదే నాకు విముక్తి ఇస్తుంది. బ్రతికి ఉంటే నాకు అంతులేని ప్రేమ కావాలి. ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే, ఒకరికోసం ఒకరు ప్రాణాలు దారపోయగలిగే, ఒకరికోసమే ఒకరు జీవించి ఉండే ప్రేమావాహిని ప్రవహించాలి. అదే నిజమైన జీవితం. ప్రాణాలతో ఉంటే నాకు అదే జీవితం కావాలి. చూడు అన్నయ్య, నా బాబు
తండ్రి ఆదరణే తెలియని నా కొడుకు తల్లిని కూడా కరువు చేసుకుంటున్నాడని తెలియక అమాయకంగా నిద్రపోతున్నాడు. వాడు ఇక జీవితంలో అమ్మని చూడడు కదా. నేను వెళ్ళిపోయాక వాడు లేచి ఏడిస్తే వాళ్ళ నాన్నగారికి నిద్రాభంగమై చిరాకు పడి కొడితే, గది బయట పడేసి తలుపులు మూసుకుంటే ఆ చీకటిలో వాడు అమ్మా అమ్మా అని భయంతో విలపిస్తూ ఉంటే, భగవాన్, మాతృహృదయాన్ని ఇంత నిర్దయగా సృష్టిస్తావా? తల్లి కడుపులో కాఠిన్యం నింపుతావా? నా బాబుని నువ్వు బుజ్జగిస్తావా? నా కళ్ళు చెరువులవుతున్నాయి, అక్షరాలు చెరిగిపోతున్నాయి. అన్నయ్యా, పర్వాలేదు కదూ, ఈ సంగతి తెలియగానే నువ్వు వస్తావు, బాబును తీసుకెడతావు కదూ, అమ్మకి అప్పగిస్తావు. కానీ కేశవ్, ఆ బాధ్యత అమ్మది కాదు, నీది. నేను నా బిడ్డను నీకిస్తున్నాను. నా హృదయాన్ని, నా శరీరంలో శరీరాన్ని, నా కొడుకును, నా ఉదయాన్ని నీకు ఇచ్చివేస్తున్నాను. నువ్వు వాడికి తల్లివి, తండ్రివి, దేవుడివి, సర్వస్వానివి. నాలో బలీయమైన ఈ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయవు కదూ. బాబు చదువు విషయంలో నా కోరిక ఒకటి, వాడిని డాక్టరే చదివించు, విదేశాలకు పంపించు. అది నా కాంక్ష. కానీ బాబు డాక్టర్ కావటానికి విముఖత చూపిస్తే ఎప్పుడూ ఒత్తిడి చేయకు. వాడి ఇష్టప్రకారం వాడు వాంఛించే, అభిమానించే విద్య నేర్పించు. వాడికి బట్టలు కుట్టాలనే కోరిక ఉంటే టైలర్ కానీ, వాడికి కుండలు చేయాలనే కోరిక ఉంటే కుమ్మరి కానీ తప్పులేదు. కానీ వాడు ఆ విద్యలో నేర్పరి కావాలి, అది ముఖ్యం. తర్వాత నీ పెళ్లి విషయం. నువ్వు సుశీలని పెళ్లి చేసుకో. అనుక్షణము నిన్నే ధ్యానించే ఒక వ్యక్తి ఉందంటే అది నీ భాగ్యం కదూ. ఊహ తెలిసిన ఘడియ నుంచి నిన్ను అభిమానిస్తూ, నిన్ను ఆరాధిస్తూ గడిపే వ్యక్తికి నువ్వు ఎంతైనా రుణపడి ఉన్నావు. అది తీర్చుకోలేని నాడు నువ్వు కృతజ్ఞుడివి కూడా అవుతావు. పెదనాన్న మూర్ఖత్వం నాకు తెలియనిది కాదు, అందుకే నీకు ఇంతగా బోధపరుస్తున్నాను. జీవిత లక్ష్యం డబ్బు సంపాదించటమే కాదని, పరస్పరం కాంక్షించే రెండు హృదయాలను కలపటంలో పుణ్యం, విడదీయటంలో పాపం కలుగుతాయని ఏనాటికైనా పెదనాన్నకు తెలిస్తే ఎంత బావుండును. అయినా నువ్వు పురుషుడివి, స్వతంత్రుడివి, ఆలోచించు. తల్లిదండ్రులకు బిడ్డలు ఎప్పుడూ విధేయులై ఉండాలి, నిజమే. అది తమ జీవితాలను బలిపెడుతున్నప్పుడు మాత్రం కాదు, పెద్దలైనా స్వార్థాలకు దాసులైనప్పుడు కాదు. సుశీలతో నీవు, నీతో సుశీల జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోగలరు. మీ వంటి తల్లిదండ్రులు. నా ఉదయ్ అదృష్టవంతుడు. నా కళ్ళు చెమర్చుతున్నాయి. వాడు ఇంకా నిద్రపోతున్నాడు. పక్కలో నేను ఉన్నాననుకొని ప్రశాంతంగా నా చేయి వణుకుతుంది. కలం సాగటం లేదు. ఇక ముగించనా? నేను ఈ జీవితం నుంచి, దుఃఖం నుంచి, కన్నీళ్ల నుంచి, అశాంతి నుంచి, ఆలోచనల నుంచి, ఆవేదన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను, పారిపోతున్నాను. ఇది ఎంత సుదినం అన్నయ్యా! నాకు పగలబడి నవ్వాలనిపిస్తుంది, విరగబడి నవ్వాలనిపిస్తుంది. నేను జీవితంలో ఓడిపోయాను. ఇది భంగపాటు కాదు, పరాజయం. ప్రతి ఆడది ఒక భానుమతి కాకపోవచ్చు, అయినా ఈనాటి సమాజంలో వేలాది భానుమతులు ఉన్నారు. మన సాంఘిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు వస్తున్న దశ ఇది. ఈ పరిణామక్రమంలో ఒకవైపు పురోగమం, మరొక వైపు తిరోగమనం. తరతరాలుగా స్థిరపడి ఉన్న పురుషుని ఆధిక్యత క్రింద స్త్రీ చైతన్యం నుగ్గు నుగ్గు అవుతున్నది. అయినా ఈ తిరుగుబాటు నీకోసం నా కోసం ఆగదు. ఇది ఉపద్రవమైన వరద వంటిది. దానికి ఎదురిదటానికి ప్రయత్నించిన వాడు కొట్టుకుపోతాడు. ఆ రోజు కోసమే కొంతమంది భానుమతులు బలి కావాలి. తర్వాత నా బాబుకేదో పిచ్చి పిచ్చిగా ఉత్తరం రాశాను. అది జాగ్రత్తగా దాచి ఉంచి నా బాబు పెరిగి పెద్దవాడై స్వయంగా దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు ఇస్తావు కదూ. అన్నయ్యా, మరి నేను వెళ్తాను. బాబు నిద్రలేస్తే ఏమీ చేయలేను కదూ. నీ హృదయపూర్వకంగా నాకు బహుకరించిన వాచి నాతోనే తీసుకువెళ్తున్నాను. అది నా శరీర భాగమే. నాతో పాటు ఎన్నో అపహాస్యాలు అది భరించింది. శాశ్వతంగా నిన్ను, నా బాబుని, నా సర్వస్వాన్ని కోల్పోతున్న దౌర్భాగ్యపు చెల్లి భాను, భానుమతి. ఉత్తరం ఒడిలో పెట్టుకొని మోకాళ్లలో తలదూర్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. నా మనసు హెచ్చరిస్తుంది, భాను కోరిక కోరిక కాదు, శాసనం. మీరటానికి వీలులేదు. భాను నాకన్నా చిన్నది. నాతో కలిసి చదివింది, ఆడింది, పాడింది. నేనులాగే ఉన్నాను. భాను ఇల్లాలు అయింది, భార్య అయింది, తల్లి అయింది, చివరికి అంతం కూడా అయింది. నాకు జీవితంలో ఏ వైవిధ్యమూ లేదు. భాను సుఖించింది, దుఃఖించింది, సంతోషించింది, విచారించింది,
అనుభవించింది, విరక్తి చెందింది, సమస్తం వాంఛించింది, చివరకు సర్వం కోల్పోయింది. నేను బ్రతికి ఉన్నాను, భాను చచ్చిపోయింది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలీదు. పెద్దక్కయ్య వెతుక్కుంటూ వచ్చింది. భాను కొడుకు అన్నం తిననని ఏడుస్తున్నాడు, చూడు కేశవ్ అంది. వెంటనే లేచి వెళ్ళాను. బాబు తలుపు దగ్గర నుంచోని అమ్మా అమ్మా అని పెద్దగా ఏడుస్తున్నాడు. నాకు దుఃఖం పొరులుకొచ్చింది. నాని దామ్మా అని ఎత్తుకొని భుజాన వేసుకున్నాను. మామయ్య అమ్మా వస్తుందమ్మా, ఊరు వెళ్ళింది, ఇప్పుడే రైలు బండి మీద వస్తుంది. నువ్వు అన్నం తింటావా, నేను తినిపిస్తాను. అమ్మా మా అమ్మ అమ్మ వచ్చేసరికి ఎంచక్కా నువ్వు అన్నం తినేసి ఉంటే అమ్మ ఎన్నో బొమ్మలు తెస్తుంది నీకు, బూరలు కూడా తెస్తుంది, మనిద్దరం ఆడుకుందాం. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఊరు వెళ్ళింది బాబు, అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నన్ను తీసుకెళ్ళలేదేం అంటూ తిరిగి ఏడుపు ప్రారంభించాడు. నా మనసు రంపాల మధ్య నలుగుతుంది. వాడిని గుండెలకు హత్తుకున్నాను. అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది, అందాక నన్ను చూడమని చెప్పింది. నిజం నాని, ఏ మరి అన్నం తింటావా? నేను తింటాను. నువ్వు తింటావా? నేను నువ్వు ఎంచక్క ఒక్క పళ్ళెంలోనే తిందాం. మళ్ళీ మా అమ్మ ఎక్కడ తింటుంది? అమ్మ చుట్టాల ఊరు వెళ్ళింది కదూ, అక్కడ అమ్మకి వాళ్ళు అన్నీ పెడతారు, తింటుంది. పెరుగు వేస్తారా? ఆ పెరుగు వేస్తారు, నెయ్యి వేస్తారు, అన్నీ వేస్తారు. నువ్వు కూడా పెరుగు వేసుకొని తినకూడదు? ఓ గంట సేపటికి ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సమాధానాలు విని అమ్మ ఆనక వస్తుందని నమ్మకం పెట్టుకొని అప్పుడు అన్నం తినటానికి ఒప్పుకున్నాడు. 10 కావచ్చింది అన్నం కలిపేసరికి. సాయంత్రం అంతా దిగులుతో కూర్చొనున్నారు. 8 గంటల వేళ పక్కింటి ముసలమ్మ ఎవరో వచ్చి కొంచెం అన్నం వండి పడేసింది. పెద్దక్కయ్య లేచి పిల్లలకు అన్నాలు కలిపింది. నానితో పాటు నేను 4-5 ముద్దలు తినవలసి వచ్చింది. అన్నం తినిపించి భుజం మీద వేసుకొని తిప్పి నిద్రపుచ్చాను. వాడు నిద్రపోయాక లేచి గదిలోకి వెళ్ళాను. అర్ధరాత్రి, ఇల్లంతా నిశ్శబ్దంతో భయం కొలుపుతుంది. పిన్ని ఉండి ఉండి పెద్ద పెట్టున ఏడుస్తుంది. పిన్ని కడుపు తరుక్కుపోతుంది. నేను గదిలోకి వెళ్ళి లైటు వేసి భాను కొడుక్కు వ్రాసిన ఉత్తరం తీశాను. నాకు భాను మాట్లాడుతుంటే అలా వినాలని ఉంది. ఉత్తరం ద్వారానైనా భానుతో మాట్లాడాలి. ఉత్తరంలో చాలా చోట్ల అక్షరాలు చెరిగి ఉన్నాయి. కళ్ళు తుడుచుకొని ఉత్తరం ప్రారంభించానో లేదో కెవ్వుమంటూ లేచాడు నాని. కంగారుగా బయటకు వెళ్ళాను. వాణ్ణి మళ్లీ భుజం మీద వేసుకు తిప్పి పడుకోబెట్టాను. ఎందుకో నాకు భాను కొడుక్కు రాసిన ఉత్తరం చదవబుద్ధి కాలేదు. ఆ తల్లి కొడుక్కేం రాసిందో వాడు పెద్దవాడయ్యాక వాడిక ఇస్తాను. పుట్టెడు దుఃఖం వచ్చింది. భాను అమ్మా భాను, ఈ దుఃఖాన్ని నేను భరించలేను. నీ సాహసాన్ని నేను క్షమించలేను. నీకోసం అలమటించే బిడ్డకు ఇంత అన్యాయం చేస్తావా? స్వార్థం కంటే త్యాగం ఎంత ఘనమైందో ఆలోచించావా? నీ స్వార్థం కోసం నిన్ను ప్రేమించే వాళ్లను సర్వనాశనం చేస్తావా? నువ్వు సుఖానికి దూరమైనా నా కోసం, ఈ అన్న కోసం బ్రతికి ఉండకూడదా అమ్మా? అప్పుడు నాది స్వార్థం అంటావా? నీ బిడ్డను నువ్వే పెంచుకోలేకపోయావా? దానికి నేనున్నానంటావా? ఇది నీకు న్యాయం కాదు భాను, న్యాయం కాదు. నువ్వు కట్టినవన్నీ పేకమేడలే అయితే అవి అనుభవానికి కాకుండా పోతే అపరాధం ఎవరిదంటావు? అది నీ దౌర్భాగ్యం అని నువ్వు ఎందుకనుకోవు భాను? ఇప్పుడు నేను ఎన్ని చెబితే నీకు వినపడుతుంది? ఎంత ఏడిస్తే నీకు దయ కలుగుతుంది చెల్లి? కేశవ్ ఏడుస్తున్నావా? ఆ లేదు, రాక్కయ్యా. భాను చూసావా ఎంత పని? అవును, ఎంత పని చేసింది. ఉత్తరాలలో ఏం రాసింది? కారణం ఏమీ రాయలేదు. రాయకూడదేదో జరిగి ఉండాలి, లేకపోతే నాకు తప్పకుండా రాసేది. అక్కయ్య దిగాలు పడి నించుంది. బాబు నిద్రపోతున్నాడా? కదులుతూ ఉంటే జోకొట్టి వచ్చాను. నువ్వు కాసేపు పడుకోకూడదు? కూర్చున్నా పడుకున్నా ఒకటే అక్కయ్య, కళ్ళు మూతలు పడటం లేదు. మనసంతా ఏమిటోగా ఉంది. భానుకు ఏ అదృష్టమూ లేదనుకుంది, కానీ నీ వంటి అన్నయ్య చాలు, దానికోసమే అది బ్రతికి ఉండాలి. అక్కయ్య, మనం బాధతో మనం ఏమో అనుకుంటాం, కానీ భానులాంటి దానికి మరో మార్గం లేదు, అది నాకు తెలుసు. కొంతసేపు మాట్లాడి అక్కయ్య కూతురు లేస్తే వెళ్ళింది. నేను నెమ్మదిగా వెళ్ళి నాని పక్కలో పడుకున్నాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరూ నిద్రపోవటం లేదు. తెల్లవారింది.
బాబు మళ్లీ ఏడుపు ప్రారంభించాడు. మళ్ళా ఏదో మభ్యపెట్టపోయాను. వాడు నమ్మలేదు. వాడికి ఊహ ఎక్కువ. మా అమ్మ వస్తుందన్నావు మామయ్య, మా అమ్మ ఏది అని నిలదీసి అడుగుతున్నాడు. వస్తుందిరా మరి, చుట్టాలు తొందరగా రాణిస్తారేమిటి, 2 రోజుల్లో వచ్చేస్తుంది. అందాక నిన్ను నన్ను ఆడుకోమని చెప్పింది. ఊహూ, నేను ఆడుకోను మామయ్య, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు. బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఏమీ జవాబు చెప్పలేకపోతున్నాను. వాడి ప్రశ్నలకు నేను ఏం చెప్పినా వాడు వినటం లేదు. పిల్లలందరినీ పిలిచి చూపిస్తే వాళ్లతో చేరటం లేదు. నా దగ్గర తప్పితే ఎక్కడికి వెళ్ళటం లేదు. అమ్మా అంటూ దీనాతి దీనంగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రోజు వాడు సరిగ్గా అన్నం తినలేదు. రాత్రి నేను పక్కలో పెట్టుకు పడుకున్నాను. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. నిద్రలో కూడా వెతుక్కున్నాడు. త్రుళ్ళిపడి లేచి ఏడుపు ప్రారంభించాడు. వాణ్ణి ఎలా సముదాయించాలో ఇంట్లో ఎవరికీ అర్థం కావటం లేదు. పిన్ని ఎత్తుకోబోయింది. కెవ్వుమంటూ నన్ను కావులించుకున్నాడు. వద్దు నాని, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఎత్తుకుంటానుగా. వాడు పుట్టింది మొదలు ఒక్క గంట కూడా తల్లిని విడిచిలేడు. ఇంట్లో తండ్రి ఉన్నా తల్లితోనే వాడికి అపారమైన అనుబంధం. ఇప్పుడు వాడికి ఊహ తెలుస్తున్న సమయం. తల్లిని ఎలా మరిచిపోతాడు? నా హృదయం దడదడలాడింది. వాడు బెంగపెట్టుకుంటే ఏం చేయాలి? చిన్నతనమని వాడే క్రమంగా మారిపోతాడని అనుకున్నాను. కానీ వాడు నిద్రలేచి మళ్ళా ఏడిస్తే ఏం చెప్పాలి? నెమ్మదిగా వాణ్ణి పక్క మీద పడుకోబెట్టాను. మరి 2 రోజులు గడిచాయి. బాబు బెంగపడిపోయాడు. పూర్తిగా అన్నం తినటం మానేశాడు. అమ్మా అమ్మా అనే మాటకు విరామం లేకుండా ఏడుస్తున్నాడు. అమ్మను తీసుకురమ్మంటున్నాడు, లేకపోతే తనను తీసుకెళ్లమంటున్నాడు. పిన్ని ఏడుపుతో మరీ జడిసిపోయాడు. నిద్రలో ఉలిక్కిపడటం, త్రుళ్ళిపడి లేచి ఏడవటం, అందరి ముఖాల్లోనూ ఏదో వెతుక్కోవటం, నిరాశపడి బావురుమనటం, నాకేమిటో భయంగా ఉంది. పిన్ని అక్కయ్యలు నెమ్మదిగా వాడిని సముదాయించటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాడు ఎవరినీ దగ్గరికి రానివ్వటం లేదు. ఆ రాత్రి వాడికి జ్వరం తగిలింది. వెంటనే వెళ్ళి డాక్టర్ను లేపుకొచ్చాను. డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. తెల్లవారేసరికి కొంచెం తగ్గింది. వాడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను మొహం కడుక్కొని వచ్చి దగ్గరగా కూర్చున్నాను. నెమ్మదిగా పిలిచాను, నానీ. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అమ్మ దొంగ, మెలకుగానే ఉన్నావా? అమ్మ అమ్మ ఏది? అయ్యో ఎంత తప్పు చేశాను, ఆ అక్షరాలే వాడికి గుర్తుకు తేకూడదు. మామయ్య, అమ్మ ఏది? అవును కానీ నానీ, నువ్వు కాఫీ తాగుతావా కొంచెం? మా అమ్మ ఎప్పుడూ కాఫీ ఇవ్వదు. పోనీ పాలు తాగుతావా? నాకొద్దు. నువ్వు మంచివాడివి కదూ, కొంచెం తాగు. మరి తీసుకురానా? మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా? సరేనంటే పాలు తాగగానే బయలుదేరమంటాడు, కాదంటే పాలే తాగనంటాడు. నేను మాట్లాడకుండా కూర్చున్నాను. వాడు ఏడవటం మొదలుపెట్టాడు. వాడిని చూస్తున్న కొద్దీ నా కడుపు తరుక్కుపోతుంది. ఇంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నవాడు ఎంత దౌర్భాగ్యుడో కదా. వాడు మంచం దిగిపోయి నా మీది కోపంతో 4 అడుగులు వెళ్ళి నుంచొని ఏడుస్తున్నాడు. వాడికి ఎవరూ లేనట్టు, అనాథ అయిపోయినట్టు, ఏకాకిగా విలపిస్తున్నట్టు అనిపిస్తుంది. పిన్ని ఈ బెంగతో మరీ కుళ్ళిపోతుంది. నేను బలవంతంగా వాణ్ణి దగ్గరకు తీసుకున్నాను. వాడు నిస్సహాయంగా నా ఒడిలో ఇమిడిపోయాడు వెక్కుతూ. మరి తర్వాత ఏం జరిగింది? భాను కొడుకు భానును మర్చిపోయాడా? కేశవ్ సుశీల భానుకొడుకును కన్నకొడుకులా చూసుకున్నారా? ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.